మహర్షి అప్పుడప్పుడు సమాధి దగ్గరకు వస్తుండేవారు. సమాధిపై గుడిసె తప్ప అక్కడేమీ ఉండేది కాదు. శ్రీ భగవాన్ స్కందాసనం నుంచి సమాధి వద్దకు వచ్చినప్పుడల్లా బయట ఏ చెట్టు కింద కూర్చునేవారు. మహర్షి కొండ మీద ఉండగా వారిని దర్శించుకోవడానికి ఒక వృద్ధ జంట వస్తుండేది. వచ్చినప్పుడల్లా ఆ జంటలోని స్త్రీ శ్రీ భగవానికి ఏదో ఒక ఆహారం తెస్తుండేది. కొన్నాళ్లకి ఆమె భర్త పోవడం వల్ల ఆమె తన సోదరునితో ఉండాల్సి వచ్చేది. ఆయన కూడా పోయిన తర్వాత మేనల్లుడు ఆమెను సరిగ్గా చూడక ఇంట్లోంచి పంపించేశాడు. ఆమె ఎక్కడో ఉండి దోసలమ్ముకుంటూ కాలక్షేపం చేసేది. శ్రీ భగవాన్ తల్లిగారి సమాధి వద్దకు వచ్చినప్పుడల్లా ఏ చెట్టు కిందో కూర్చుంటున్నారని ఆమె బాధపడి ఒక తిన్నెని కట్టించి దానిపై ఒక చిన్న తాటాకుల కప్పును కూడా వేయించింది. అదే శ్రీ భగవానికి నివాసమైంది. తల్లిగారి సమాధి ఒక అడవి మధ్యలో ఉండేది. చుట్టూ చెట్లు, పొదలు, రాళ్ళు ఉండేవి. చిరుతపులు కూడా అక్కడికి వస్తుండేవి అప్పుడప్పుడు. శ్రీ భగవాన్తో పాటు ఇంకా నలుగురైదుగురు భక్తులుండేవారు. వారంతా కలిసి ఆ ప్రదేశాన్నంతా శుభ్రపరిచి నేలని చదును చేశారు. వాళ్లతో పాటు శ్రీ భగవాన్ కూడా పనిచేసేవారు. ఈ స్థలాన్నంతా తిరువన్నామలైలోని ఒక చెట్టియార్ శ్రీ భగవానికి విరాళంగా ఇచ్చాడు. ఆ రోజులలో ఇంకో రెండు గుడిసెలు కూడా వేసుకున్నారు. అప్పటి వంట గురించి శ్రీ భగవాన్ చెప్పింది ఇది. ఆ రోజులలో వంట చేసే తీరే వేరే విధంగా ఉండేది. గాడిపొయ్యి మీద ఒక పెద్ద గిన్నెని పెట్టేవారు. మధ్యాహ్నం వరకు ఎవరెవరో తెచ్చిచ్చిన కూరలు తరిగి ఆ నీళ్లలో పడేసి కాచేవాళ్ళం. కలియబెట్టడానికి గరటి ఉండేది కాదు. ఒక చెట్టు కొమ్మను తెచ్చి ఆ పని చేసేవాళ్ళం. ఆ కూరనే అన్నంతో కలిపి తినేవాళ్ళం. వేరే ఆధారం ఏమీ ఉండేది కాదు. ఆహారం ఎంతో రుచిగా కూడా ఉండేది. ఏం వంట చేయాలో నన్ను అడుగుతుండేవాళ్ళు అప్పుడప్పుడు. వాళ్ళని బియ్యం ఉన్నాయా, నీళ్లు ఉన్నాయా, ఊరగాయలున్నాయా, మజ్జిగ ఉందా అని అడిగేవాణ్ణి. అన్నీ ఉన్నాయనేవారు. ఇవన్నీ ఉండగా ఇంకేం కావాలి అని అడిగేవాణ్ణి. కొన్నాళ్ల తర్వాత నా సలహాని అడగడం మానేశారు. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా గంజి చేసుకునేవాళ్ళం. ఇక్కడ ముళ్ళ పొదల్ని, రాళ్ళని ఏరి పారేయటానికి మాకు సహాయపడడానికి కొందరు కూలీలు కూడా ఉండేవారు. వాళ్లకు రోజూ కూలియే కాక మధ్యాహ్నం ఆహారం కూడా ఇచ్చేవాళ్ళం. ఆ రోజులలో నూరడం పని అంతా నేనే చేసేవాణ్ణి. ఆకుకూరల కాడలను పారవేయక రవ్వతో కలిపి ఉప్మా చేశాను ఒకనాడు. అందరికీ నచ్చింది. కానీ ఆ ఉప్మాని నేను ఎలా చేశానో చెప్పిన తర్వాత అందరికీ అసంతృప్తి కలిగింది. చాలా ఖరీదైన వాటినే అందరూ కావాలంటారు. శ్రీ భగవాన్ కొండ దిగువకి వచ్చిన తర్వాత సందర్శకుల సంఖ్య ఎక్కువైంది. వాళ్ళు ఆశ్రమానికి పనికి వచ్చే సామాన్లని, వంటకు కావలసిన వాటిని తెచ్చి ఇస్తుండేవారు. అందువల్ల ఆశ్రమంలో ఏ కొరత ఉండేది కాదు. చాలామంది డబ్బును, పూజకు కావలసిన వెండి సామాగ్రిని కూడా ఇచ్చేవారు. ఊరు బయట అడవి మధ్య ఉన్న రెండు మూడు గుడిసెలలో శ్రీ భగవాన్, వారి అనుచరులు ఉండేవారు. దండపాణి స్వామి, చిన్నస్వామి ఇద్దరూ ఆశ్రమ వ్యవహారాలు చూసుకునేవారు. వీరిద్దరికీ పడేది కాదు. దండపాణి స్వామి బాగా ఒడ్డు పొడుగు ఉన్న భారీ విగ్రహం. ఒకనాటి రాత్రి దండపాణి స్వామి చిన్నస్వామి పని పట్టాలని అతన్ని పట్టుకుని ఎత్తి పడైపోయాడు. అదే సమయానికి శ్రీ భగవాన్ అక్కడికి వచ్చి దండపాణి స్వామి వీపు మీద ఒక్క దెబ్బేశారు. దానితో చిన్నస్వామిని వెంటనే విడిచిపెట్టాడు దండపాణి స్వామి. ఆ తర్వాత ఎవ్వరూ ఏమీ మాట్లాడలేదు. ఎవరి దారిన వారు వెళ్ళి పడుకున్నారు. ఆ తర్వాత ఎప్పుడో దండపాణి స్వామి శ్రీ భగవాన్ వేసిన దెబ్బ చాలా గట్టిదని చెప్పుకున్నాడు. ఈ రమణాశ్రమం నెలకొన్న మొదటి రోజుల్లో నలుగురైదుగురు భక్తులే ఉండేవారు. వారంతా కలిసి శ్రీ భగవాన్తో సహా ఇంచుమించు ప్రతిరోజు గిరి ప్రదక్షిణ చేసేవారు. ఆ రోజులలో
ఆశ్రమానికి భిక్షని కొందరు భక్తులు ఇచ్చేవారు. సాధారణంగా 5 రూపాయలు ఇచ్చేవారు. అలా ఇచ్చిన భక్తులకు శ్రీ భగవంతుడు గిరి ప్రదక్షిణ చేయాలనే కోరిక ఉండేది. వాళ్ళ కోరికను శ్రీ భగవాన్ మన్నించేవారు. ఒక్కొక్కసారి ఇద్దరు భక్తులు భిక్షనిస్తే ఆ రోజున 2 సార్లు గిరి ప్రదక్షిణ చేసేవారు స్వామి. ఇలా రోజులు గడిచిపోతూ ఉండేవి. కేరళలోని కాన్హన్గౌడ్ అనే ఊరు స్వామి రామదాస్ నెలకొల్పిన ఆనందాశ్రమానికి ప్రసిద్ధం. విఠలరావు అనే పేరుతో పెరిగిన ఈ బాలుని కళ్ళను చూసి అందరూ మురిసిపోయేవారు. ఆ పిల్లవాని కళ్ళల్లో ఎంతో కాంతి ఉండేది. అంత శ్రద్ధగా చదువుకోలేదు. ఒక నేత మిల్లులో చిన్న ఉద్యోగంలో చేరాడు. తరచూ ఉద్యోగాలు పోతుండేవి. ఆర్థిక పరిస్థితులు బాగుండేవి కావు. ఈ చికాకుల వద్ద నుండి తప్పించుకోవడానిక అన్నట్లు తన ఇష్టదేవమైన శ్రీరాముని నామస్మరణ చేస్తుండేవాడు. ఆ నామజపం వల్ల అతనికి శాంతి సంతోషము కలిగేవి. సంసారాన్ని విడిచేసి తీర్థయాత్రలకే వెళ్ళిపోయాడు. తన పేరును రామదాసుగా మార్చుకున్నాడు. అసలు అతనికి మంత్రోపదేశం చేసింది అతని తండ్రే. ఆ మంత్రజపమే అతనిని ఆధ్యాత్మిక మార్గాన పెట్టింది. తనని ఎవరు ఎంత అవమానపరిచినా వాడిని ద్వేషించుకోక ప్రేమతోనే ప్రతిస్పందించేవాడు. తనకి ఎవరు డబ్బిచ్చినా తీసుకునేవాడు కాదు. ఆ రీతిగా అతనిని కలుసుకున్న వాళ్ళు ఎందరో పరివర్తన చెందారు. 1922 శ్రీ రమణాశ్రమాన్ని కొత్తగా నెలకొల్పిన సంవత్సరంలో శ్రీ రమణ మహర్షిని రామదాసు దర్శించుకున్నారు. అప్పటికి ఆయన వయస్సు 38. శ్రీ రమణాశ్రమంలో శ్రీ భగవాన్ ఒక గుడిసెలో కూర్చొని ఉండగా రామదాసు ఆయన్ని సమీపించారు. మంచి వయసులో ఉండి ఎంతో ప్రశాంతవదనం గల మహర్షిని చూసి వారికి ఇంగ్లీష్ అర్థమవుతుందని తెలుసుకుని రామదాసు మహర్షి ఎదుట నిలబడి, స్వామి, మీ ఎదుట ఒక దాసుడు నిలబడి ఉన్నాడు. అతనిపై జాలి చూపండి. మీ ఆశీర్వచనాలని అర్థిస్తున్నాడు అతను అని వేడుకున్నారు. తనలో ఉన్న తపనే తనని అరుణాచలం వైపు తీసుకుని వెళ్ళిందని స్వామి రామదాసు చెప్పుకున్నారు. శ్రీ రమణులు తమ దివ్యనేత్రాలను రామదాసు వైపు తిప్పుకొని నిమిషాలు ఆయనని తదేకంగా చూచారు. ఆ నేత్రద్వయం నుంచి తమ ఆశీస్సులను ప్రసరింపజేస్తున్నారా అన్నట్లుంది ఆ వీక్షణం. అలా కొంతసేపైన తర్వాత శ్రీ భగవాన్ తల పంకించారు ఆశీర్వపూర్వకంగా. రామదాసు ఆనందభరితులైపోయారు. గాలికి రెపరెపలాడే ఆకువలే ఆయన దేహం కంపించిపోయింది. సూరి నాగమ్మ గారి లేఖలు. రాసిన తేదీ 1/2/1946. అన్న, 1944లో ఒకనాటి ఉదయాన 8-9 ఆ ప్రాంతంలో ఒక భక్తుడు దీనంగా శ్రీవారిని సమీపించి, భగవానే, పుస్తకాలు చదివి తరించే ఉపాయం ఏదైనా చూసుకుందామంటే నాకు చదువు రాదే, ఏం చేసేది, నేను ఎలా తరించగలను అన్నాడు. దానికి భగవాన్, చదువు రాకుంటే ఏమి, నిన్ను నువ్వు తెలుసుకుంటే చాలును అన్నారు. ఇక్కడున్న మీరంతా పుస్తకాలు చదువుకుంటూ ఉంటారే, నాకేమీ చేత కాదాయే, ఎలాగా అన్నాడు అతను. భగవాన్ చెయ్యి అతని వైపు చాచి ఆడిస్తూ, పుస్తకం ఏం చెబుతుందంటావు, నిన్ను నువ్వు చూసుకొని నన్ను చూడమంటుంది, అద్దం చేతపుచ్చుకుంటే నీ మొహం నువ్వే చూసుకో అని చూపినట్లే. తన మొహం ఏ విధంగా ఉంటే ఆ విధంగానే కదా కనపడేది. మొహం కడుక్కొని చూస్తే స్వచ్ఛంగా కనపడుతుంది, లేకుంటే ఇక్కడ మసి ఉంది, అక్కడ అది ఉంది, కడుక్కునిరా అని చెబుతుంది. పుస్తకము అంతే. తన్ను తాగన్న తర్వాత పుస్తకం చూస్తే అన్నీ అర్థమవుతాయి. తనను తాను చూడక పుస్తకం చూస్తే ఎన్ని లోట్లున్నావో చూడు, ముందు నిన్ను నువ్వు సరిచేసుకుని నన్ను చూడు అంటుంది. అంతే, నిన్ను నువ్వు చూసుకో, అదంతా నీకెందుకు అన్నారు. అతడు చాలా సంతోషంగా ధైర్యంగా వెళ్ళాడు. చొరవగల భక్తులొకరు అందుకుని, భగవాన్ అతనికి చిత్రంగా సమాధానం చెప్పారే అన్నారు.
దానికి భగవాన్ చిత్రమే ఉన్నదండి అంతా యదార్థమేగా నేను మొదట ఏ పుస్తకాలు చదివాను ఎవరి వద్ద ఏం తెలుసుకున్నాను ఒకే నిష్టలో ఉండేవాణ్ణి కొన్నాళ్ళకు పళనిస్వామి టౌన్ లో ఒకరి వద్ద నుంచి మంచి వేదాంత గ్రంథాలు తెచ్చి తప్పుతప్పులుగా చదువుతూ ఉండేవారు వయసైన వారు సరిగ్గా చదువు రాదు చదవాలన్న ఆశ మాత్రం ఉంది పట్టుదలతో శ్రద్ధగా చదివేవారు ఆ పట్టుదల శ్రద్ధ చూసి నాకు సంతోషం కలిగేది అందువల్ల మనమే చదివి చెబుదాం అని అనుకొని ఆ గ్రంథాలు తీసుకొని చదివితే అందులో వచ్చేదంతా మనకు ముందే అనుభవమైనదిగా ఉండేది అరే మన విషయం ఇందులో రాసి ఉందేమిటి అన్నట్టు ఆశ్చర్యం కలిగేది ఒక్కొక్క గ్రంథంలోనూ అంతే విషయమంతా అనుభవంలో ఉన్నదే కనుక ఏది చూసినా క్షణంలో అర్థమయ్యేది నాకు వారు 20 రోజులకు ఒక పుస్తకం చదివితే నేను 2 రోజుల్లో చదివి ముగించేవాణ్ణి వారు అది ఇచ్చి ఇంకొకటి తెచ్చేవారు ఈ విధంగానే నాకు గ్రంథ పరిచయం ఏర్పడింది అన్నారు భగవాన్ శివప్రకాశం పిళ్ళై భగవానుని చరిత్ర రాస్తూ ముందే బ్రహ్మమను పేరు తెలియకయే బ్రహ్మమైన జ్ఞాని అన్నారు ఇందుకే కాబోలు అన్నారు భక్తులు అది సరి అందుకే తన్ను తా చూసి పుస్తకం చూస్తే మంచిదన్నారు అలా చేస్తే ఉన్నదానికి పరిభాషరా ఇది అని తెలుస్తుంది తన్ను చూడక గ్రంథం చూస్తే ఎన్ని లోట్లు ఉన్నావో చూడు అంటుంది అన్నారు భగవాన్ భగవాన్ వల కావటం అందరికీ సాధ్యమా అందువల్ల గ్రంథ సహాయం ఉంటే లోపాలు సరిదిద్దుకోవడానికైనా వీలే కదా అన్నారా భక్తులు అది సరి చదువు సహాయం కాదనలేదండి చదువు రాదే ఎట్లాగ తరించటం అన్న విచారంతో కృంగిపోవాల్సిన పని లేదన్నానే కానీ చదవరాదన్నామా చూడండి అతను ఎంత దిగాలు పడుతూ అడిగాడు అటువంటి వారికి యథార్థం చెప్పకుంటే ఇంకా కుంగిపోరు అన్నారు భగవాన్ సరే అన్న వీలు చూసుకొని ఇంకో ఉత్తరం రాస్తాను ఓం నమో భగవతే శ్రీ రమణాయ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందాలంటే కింద నుండి బెల్ ఐకాన్ నొక్కండి సర్వే జన సుఖినో భవంతు ఓం నమో అరుణాచలేశ్వరాయ నమః రహిత గుణ గురిగాగ నన్ను గొను కొర ఏమి చేసి అరుణాచల గౌ